అందరికీ నమస్కారం. దివ్య సంజీవినికి స్వాగతం. ఈరోజు మనం యోగా ద్వారా మధుమేహాన్ని ఎలా అదుపు చేయాలో తెలుసుకుందాం. అన్ని వ్యాధుల్లో కన్నా మహమ్మారిగా చూసే వ్యాధి మధుమేహం. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మన సమాజంలోని కొంతమంది వ్యక్తులు దీన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తుంటారు. దానివల్ల ఈ సమస్యతో బాధపడేవారు ఆందోళనకి లోనై వాళ్ళు చాలా డబ్బులు హాస్పిటల్స్లో ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇలా ఖర్చు పెడితే పర్వాలేదండి, ఖర్చు పెట్టి దానివల్ల మనకి ఈ క్యూర్ అయితే పర్వాలేదు, కానీ అది కూడా జరగడం లేదు. దీనివల్ల ఆ మనిషి ఇంకా మానసిక ఒత్తిడికి లోనై వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఆందోళనకు లోను చేయడం జరుగుతుంది. సో ఈ మధుమేహం అనేది ఎలా వస్తుంది? ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అండి. లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటే మన జీవన విధానం అదుపు తప్పడం వల్ల వచ్చే వ్యాధి. సో ఇలా జీవన విధానం అదుపు తప్పడం అనేది మన శరీరానికి అవసరమైన వ్యాయామం లేకపోవడంతోనూ, మరియు మన గతి తప్పిన ఆహారపు అలవాట్లు, అంటే మనం చూస్తుంటాం రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్స్, 2 మినిట్స్ ఇన్స్టెంట్ నూడిల్స్ అని, ఇట్లా ఇవన్నీ అలవాటు చేసుకోవడం వల్ల మన జీవనం అనేది అదుపు తప్పడం జరుగుతుంది. సో దీనివల్ల మనం మధుమేహం బారిన పడుతున్నాం. గతి తప్పిన జీవన విధానం వల్ల మన బాడీ కూడా అదుపు తప్పడం అనేది జరుగుతుంది. దాంతో మన ప్యాంక్రియా సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఇన్సులిన్ లెవెల్స్ అనేది తగ్గడం జరుగుతుంది. అంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా ఉండదు. ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ సరిగ్గా ఉండకపోవడం వల్ల మనం తీసుకునే ఫుడ్ పార్టికల్స్, అంటే మనం తీసుకునే గ్లూకోజ్ సరిగ్గా డైజెస్ట్ కాదండి. అలా డైజెస్ట్ కాకపోవడంతో ఆ గ్లూకోజ్ అనేది మన బ్లడ్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. దాంతో మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. దీని ప్రభావం చిన్న చిన్నగా వేరే ఆర్గాన్స్ మీద కూడా పడడం వల్ల మన ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. సో ఈరోజు మనం ఆసనాలను సాధన చేసి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందుతాం. ఈరోజు మనం అర్ధమత్స్యంగాసనం ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా దండాసనంలో రిలాక్స్డ్ పోస్చర్లో కూర్చోవాలి. మెల్లగా మీ కుడికాలు మడుచుకొని ఎడమ కాలు పై కింద పెట్టుకోండి. తర్వాత మీ ఎడమ కాలు కూడా మడుచుకొని రైట్ లెగ్ నీ పక్కన పెట్టుకోండి. మెల్లగా లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేసి రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ లెగ్ టోని లాక్ చేయాలి. ఇలా చేయలేని వాళ్ళు మీరు ఇక్కడ పట్టుకొని కూడా ఈ ఆసనం బెనిఫిట్స్ పొందొచ్చు. సో ఇలా పట్టుకోగలిగిన వాళ్ళు ఇలా రైట్ హ్యాండ్ తోటి లెఫ్ట్ లెగ్ టోని పట్టుకొని ఈ లెఫ్ట్ హ్యాండ్ తోటి సపోర్ట్ తీసుకొని బ్రీత్ వదులుతూ, అంటే మెల్లగా శ్వాస వదులుతూ లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేయండి. ఇలా ఈ ఆసనంలో మీరు 30 సెకండ్స్ ఉండాల్సి ఉంటుంది. ఒక 3 to 4 రౌండ్స్ ఇలా ఈ ఆసనాన్ని 30 సెకండ్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే దీని బెనిఫిట్స్ మీరు పొందొచ్చు. ఇలా 30 సెకండ్స్ చేసిన తర్వాత మెల్లగా బ్రీత్ తీసుకుంటూ స్ట్రైట్ పొజిషన్కి వచ్చేయండి. మెల్లగా రిలాక్స్డ్ పొజిషన్కి రిలీజ్ చేసేయండి. ఇలా ఈ ఆసనం మీరు మరొక పక్క కూడా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అర్ధమత్స్యేంద్రాసనం ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీని కాంట్రాఇండికేషన్స్ కూడా మనం తెలుసుకోవాలండి. కాంట్రాఇండికేషన్స్ అంటే ఈ ఆసనం ఎవరైతే చేయకూడదో అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అల్సర్స్ ఉండేవాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్, మరియు రీసెంట్గా సర్జరీ అయిన వాళ్ళు ఈ ఆసనం చేయకపోవడం మంచిది. ఈ ఆసనం వల్ల మనం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. అంతేకాకుండా దీనివల్ల మనం ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా పొందొచ్చండి. ఈ ఆసనంలో మన వేయిస్ట్, అంటే మన నడుం భాగం ట్విస్ట్ అవ్వడం వల్ల మనకి సైడ్ ఉండే ఎక్సెస్ ఫ్యాట్ అనేది బర్న్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. మన స్పైనల్ నర్వ్స్ స్ట్రెచ్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరగడం వల్ల బాడీ మైండ్ కోఆర్డినేషన్ అనేది చాలా మంచిగా ఉంటుందండి. అంతేకాకుండా ఈ బాడీ మైండ్ కోఆర్డినేషన్తో మన థాట్ ప్రాసెస్ అనేది పాజిటివ్గా మారడం జరుగుతుంది. సో ఈ ఆసనం వల్ల మీరు డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడమే కాకుండా చాలా ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా పొందొచ్చు. సో ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేసి దీని బెనిఫిట్స్ మీరు పొందండి. ఇప్పుడు మనం గోముఖాసనం ఎలా చేయాలో తెలుసుకుందాం. గోముఖాసనంలో ముందుగా దండాసనం పొజిషన్లో రిలాక్స్డ్గా కూర్చోవాలి. తర్వాత ముందుగా మీ రైట్ లెగ్ ఫోల్డ్ చేసుకొని లెఫ్ట్ థై భాగం మీద ప్లేస్ చేయండి. తర్వాత మీ లెఫ్ట్ లెగ్ కూడా ఫోల్డ్ చేసుకొని ఇలా కింద ప్లేస్ చేసుకోవాలి. తర్వాత ఈ ఆసనంలో మనం ఇలా అడ్జస్ట్ చేసుకొని కూర్చున్న తర్వాత హ్యాండ్స్ అనేది వెనక ఇంటర్లాక్ చేయడం జరుగుతుంది. దాంట్లో మనం ఏ కాలైతే పైన పెట్టుంచామో ఆ చెయ్యి పైన పెట్టుకొని ఇంకో చెయ్యి మనం వెనక నుంచి ఇలా పట్టుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంటర్లాక్ చేసిన తర్వాత బ్రీతింగ్ అనేది నార్మల్ ఉంటుంది.
మనం ఇలా ఒక 30 seconds ఈ పొజిషన్లో ఉండాలండి. తర్వాత ఈ ఇదే పొజిషన్లో 30 seconds మనం 3 rounds కింద 3 times రిపీట్ చేయడం జరుగుతుంది. దాంతో మనం మంచిగా బెనిఫిట్స్ పొందవచ్చు. ఇలా 30 seconds హోల్డ్ చేసిన తర్వాత చిన్నగా ఈ ఇంటర్లాక్ అనేది మనం రిలీజ్ చేసేయాలి. తర్వాత లెగ్స్ మనం రిలాక్స్డ్ పొజిషన్లోకి తెచ్చేసుకొని దండాసనంలో కూర్చోవాలి. ఇప్పుడు మనం గోమకాసనం ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆసనం మనం కాలు మార్చి చేయి మార్చి కూడా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు గోమకాసనం ఎలా చేసామో చూసాం కదా. అలానే ఈ ఆసనం ఎవరైతే చేయకూడదో అంటే దీనివల్ల ఉండే కాంట్రా ఇండికేషన్స్ మనం తెలుసుకుందాం. అంతేకాకుండా దీనివల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమైతే ఉన్నాయో అవి మనం తెలుసుకుందాం. సో కాంట్రా ఇండికేషన్స్ వచ్చేసరికి మనం ఇంతకుముందు అర్ధమశ్చేంద్రాసనంలో చూసినట్లు అల్సర్స్ ఉండేవాళ్ళు, క్యాన్సర్ పేషెంట్స్ అండ్ రీసెంట్గా సర్జరీస్ అయిన వాళ్ళు ఈ ఆసనం చేయకూడదండి. అంతేకాకుండా సర్వికల్ స్పాండిలైటిస్ ఉండేవాళ్ళు యోగా ట్రైనర్ పరిధిలో ఆయన గైడెన్స్తో చేయడం మంచిది. ఇప్పుడు మనం దీనివల్ల ఉండే ఎక్స్ట్రా బెనిఫిట్స్, ఫస్ట్ మనకు తెలిసింది డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. అంటే ఈ ఆసనం చేసినందువల్ల మన ప్యాంక్రియాస్ యాక్టివేట్ అవ్వడంతో ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా జరిగి మన డయాబెటీస్ కంట్రోల్ అవుతుందండి. అంతేకాకుండా దీనివల్ల మనకి నెక్ పెయిన్ అనేది కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. లోవర్ రీజియన్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుండడం వల్ల యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ కంట్రోల్ అవ్వడం జరుగుతుంది. చూసారు కదా అండి, చిన్న చిన్న ఆసనాలతో మనం డయాబెటీస్ని ఎలా కంట్రోల్ చేయాలో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కొత్త కాన్సెప్ట్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, ధన్యవాదాలు.